అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం ఆర్టీసీ డిఎం కర్ణాటక నుంచి అక్రమంగా డీజిల్ ట్యాంకర్ను తెప్పించుకుని లక్షలు ఆర్జిస్తున్నారు. ఆర్టీసీ డిఎం రామచంద్ర 20,000 లీటర్ల ట్యాంకర్లు రప్పించి కర్ణాటకలో లీటర్ డీజిల్ 10 తక్కువ ఉండడంతో అలా 20,000 లీటర్లు లీటర్కు 10 రూపాయలు చొప్పున 20,000 లీటర్లకు నెలకి తలసరి ఆదాయం లక్షలు సంపాదిస్తున్నారు. ఇదే విషయమై స్థానికులు సమాచారం ఇవ్వగా రెడ్ హ్యాండెడ్గా పట్టుబడిన కూడా ప్రశ్నించిన విలేకరులను అసభ్య పదజాలంతో దూషణలకు పాల్పడ్డాడు డిఎం. పై అధికారి చెప్పింది వినాల్సిందే. నేను అదే అంటున్నాను, చక్ర అయినా పంపిస్తావు, అవన్నీ పంపిస్తావు. వీడియో తీస్తారు అంటున్నావు. పై అధికారు ఏది చెప్తే అది చేస్తాను. పై అధికారి ఇవన్నీ చెప్పడు కదా నాకు ఆయన. ఫోటో కొట్టాలా? ప్రజా సంఘాలు పిలిచి వస్తే మేమే జాయిన్ కాలే. నా ఫ్రెండ్స్ ఉన్నారు హైకోర్టులో. జగన్మోహన్ రెడ్డి గారు, మీ మేనమామ గారు మాకు అవసరం లేదు సార్. మీ డిఎం గా ఉంటారు, మేము ప్రజాస్వామ్యాన్ని మేము తోడు వెళ్ళిపోయింది. నా వర్షం ట్యాంకర్ వచ్చింది, మీరు గొడవ చేశారు, వెళ్ళిపోయింది. ఎవరు గొడవ చేసినారు? ఏమని గొడవ చేశారని విన్నాను. నాకు ఫోన్ వచ్చింది, నాకు మా ఎమ్మె ఫోన్ చేశారండి. ఫోన్ చెప్పాను, 50 మంది ఫోన్ చేసినా మీరు ఎక్కడ నెంబర్ ఇంపించమంటారా? ప్రాక్స్ వెళ్ళిపోయిందని మా కళ్ళ ముందర మీ సిబ్బంది ఫిల్లింగ్ చేపిస్తున్నారు. మేము ఎవిడెన్స్ చెప్తాము. అధికారంగా డిఎం గారు ప్రజా సంఘాలని, మీడియా మిత్రుల్ని ఇష్టారాజ్యంగా మాట్లాడాడు. ఎందుకంటే మంగళవారం నైట్ కర్ణాటక నుంచి డీజిల్ వస్తుంది 20,000 లీటర్లు అని తెలిస్తే ఎక్కడి నుంచి వస్తుంది ఏమిటి అని అడిగితే, ప్రజా సంఘాలు మీడియా మిత్రులందరూ అడిగితే, మీరెవరు పోయి అడిగేకి మీ ఇష్టం వచ్చింది చేసుకోపో అని అంటున్నావు డిఎం గారు. మీకు తెలుసుకోవాల్సింది ఫస్ట్ ఆఫ్ ఆల్, మా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసే హక్కు నీకు కూడా లేదు. కళ్యాణ దుర్గం ఫిబ్రవరి 22వ తేదీ నుంచి కళ్యాణ దుర్గానికి దాదాపు 2 లక్షల రూపాయలు డీజిల్ తెప్పించినావు. ప్రతి డీజిల్ పైన 10 రూపాయలు చొప్పున 20 లక్షలు నీ సొంపు ఇంట్లో పెట్టుకుంటున్నావు. ఇది జనాలకు తెలియదు అనుకుంటున్నావేమో తెలుసు. 6 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ గండి కొట్టి ట్యాక్స్ రూపంలో గండి కొట్టిన నువ్వు, నీ మీద కఠినమైన చర్యలు తీసుకోవాలి. అలా చెయ్యని వెళ్ళల, నీ మీద ఏ యాక్ట్లు అన్ని యాక్ట్లు నియమించాలి. ఎందుకంటే ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసుకుని నీ ఇంటి సొమ్ము కాసుకుంటానికి ప్రజలే నీ సొత్తు కాదు. ప్రశ్నించేవాడు, అధికారం అడిగేవాడు వస్తే నీ ఇష్టారాజ్యంగా మాట్లాడడం ధర్మం కాదు. ఇదేమి హెచ్చరిస్తున్నా నీకు, నువ్వు ఇలాగే కొనసాగితే రేపో ఎల్లుండో ఆర్టీసీ బస్సును బయటకు కూడా కదలేయకుండా నీవు వివరణ ఇచ్చే వరకు, క్షమాపణ చెప్పే వరకు పోరాటమే చేస్తామని తెలియజేస్తున్నా. ఎందుకంటే 22వ తేదీ నుంచి ఈ రోజు వరకు ప్రతిరోజు 6,000 లీటర్లు పోతున్నాయి. కళ్యాణ డిపోకి డీజిల్ 6,000 లీటర్లు పోతాయి. 6,000 x 4 రోజులు వేసుకుంటేనా 2 లక్షల లీటర్ల డీజిల్ తెప్పించాడు ఆయన. 2 లక్షల లీటర్లకి 10 రూపాయలు చొప్పున పెంచితే 20 లక్షల రూపాయలు ఆయన సొంత ఇంట్లో అకౌంట్లోకి వేసుకుంటున్నాడు. ఇది జనాలను ముంచి ట్యాక్స్ ని ఏపీ గవర్నమెంట్ ట్యాక్స్ రూపంలో 6 కోట్ల రూపాయలు అన్యాయం చేసి ప్రజలను ప్రశ్నించే వాళ్ళని నువ్వెవడు అనడం సరేది కాదు. నువ్వు ఇలాగే కొనసాగితే నువ్వేమో అనుకుంటున్నావేమో, నాకు వాళ్ళున్నారు, నేను డిఎం, నా నేను తోపు తూర్పు అంటున్నావేమో, అవి మారు. మేము ప్రజలను అన్యాయం చేస్తే నీలాంటి వాళ్ళ అవినీతిలు పడితే ప్రశ్నించడానికే మేము ఉండేది.
నువ్వు చెప్తేనో లేకుంటే నీక గవర్నమెంట్ జీతం తీసుకోనో అన్యాయంగా 20 లక్షలు 40 లక్షలు ఇంట్లో పెట్టుకోలేదు మేము. ప్రశ్నించే దానికి కోసమే ఉన్నాం. గుర్తుపెట్టుకో డిఎం, ఇంకొకసారి నువ్వు ఇలాగే కొనసాగితే బరువు నష్టం వేస్తా అంటున్నావు. నీ నచ్చిన కేసు వేసుకో, మా దగ్గర ఆల్మోస్ట్ ఎవిడెన్స్ ఉన్నాయి, ఇంకా లేనివి ఇంకా కొన్ని తెప్పించిస్తాం.